హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? డల్గా ఉందా? నాకే డల్ ఉంది. ఈరోజు మేము పూలు కోయడానికి మిద్ద పైకి వచ్చాం. మిద్ద పైకి తప్పింది, అక్కడికి పోవట్లేదు. రోజు నా డైలీ రొటీన్ చెప్పారా? చెప్పు. పొద్దున్నే లేవడం, నన్ను రెండుసార్లు తిట్టడం, టీ తాగడం. పొద్దున్నే లేచామా, టీ తాగామా, వండుకున్నామా, మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నామా, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు పూలు కోసామా, టీ పెట్టుకున్నామా, మళ్ళీ రాత్రి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇదే డైలీ రొటీన్. సుత్తిగా ఉంది కదా? సుత్తిగా ఉంది. నాకు కూర లేని వాళ్ళు కూడా తెలియట్లామా? మాకు స్టోర్లో మాంటి వాళ్ళకి స్టోర్ రేషన్లో శనగలు ఇచ్చారు. శనగలు ఎన్ని ఇచ్చారనుకున్నారు చూడండి. ఇయ్యా శనగలు, అయ్యా ఇయ్యి కదా, ఇయ్యనా చూపిస్తాను అండి. ఎన్ని కేజీలు అయ్యా? 2-3. ఇన్ని శనగలు ఇచ్చారు ఫ్రీ 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 ఫ్రీ. జగన్ అన్న మాకు ఫ్రీగా ఇచ్చాడు శనగలు. మేము పూలు కోసుకొని ఆ బట్టలు ఉతికాం కదా మార్నింగ్, అవి తీసుకెళ్ళిపోతాము. పూలు కోసుకుందాం రండి. అమ్మా నీకు ఒకటి చెప్పాలా? ఏంటి? ఆడ ఇక్కడ స్టెప్స్లో నువ్వు మాట్లాడుతా అంటే ఒక అమ్మాయి వచ్చి నువ్వు చూస్తానే అనింది. ఏంది లిట్ట పిచ్చిలు మాట్లాడుకుంటున్నారా? ఏమో నేను నీ వీడియోలు చూడు చూడు, ఉండు దగ్గరకు వస్తాయి, గోడుంది. ఇప్పుడు చెప్పు అమ్మా, నీకు ఒక టాస్క్ ఇస్తానమ్మా. ఈ చెట్లో ఎన్ని పూలు ఉన్నాయో కౌంట్ చేయమ్మా. నాకు అంత ఓపిక లేదు కాబట్టి నీకు చెప్పింది. దేవుడు కొడుతున్నాడు అన్న. ఎస్. నువ్వు అయితే మేము రోజు సన్సెట్ చూస్తాం. రోజు ఈవినింగ్ అయింది కదా, అటు భలే ఉంటుంది. సన్న కనిపించినాడు. ఆడ ఫుల్ కొడతాం. 5:36 ఆ టైంలో చూడాలా, రెడ్గా భలే ఉంటుంది, బాగా ఉంటుంది నా పొట్టలా. ఫోటోగ్రాఫర్ చేంజ్ అయ్యాను. రోజు నేను మా అమ్మాయి పూల కోసం, ఈరోజు పూజ నిద్రపోతుంది, అందుకని జీవన్ వచ్చాడు రెస్ట్ మోడ్. యా నాయనమ్మ. లేదులే, మేమే తీసాం. జగన్ అన్న ఇచ్చినాడు అని స్టోర్లో. ఎన్ని కేజీలు నాన్నమ్మ? అయ్యే 3 చెప్పినా కదమ్మా, 2-3 ఉంటాయని. 3 కేజీలు. చెట్టులు అమ్మా, నేను కంప్లైంట్ ఫైల్ చేస్తానా అక్క మీద. ఇది చూడు, ఇరగొట్టేసింది. లేదు, ఇట్లా 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 ఇట్లని ఇదంతా ఇట్లా చేసేసింది మా నాన్న. ఫోటో పంపిస్తామా? ఆల్రెడీ పోయింది. అక్కకి అంత బలం ఉందా? లేదమ్మా, అరే చనింది, సగం ఊడింది. ఇడవరకు క్రాక్ వచ్చింది. ఇట్లా అంటా అనింది, ఇదంతా కాలంటే అక్కనే అడుగు. ఏమని చెప్పమ్మా, వీడియో ల్యాగ్ చేద్దాం. నేను చెప్పట్లా? ఏమన్నానమ్మా, నేను పోతే ఏమైందాడా? తాతయ్య ఒకడే ఉన్నాడనా? నేను ఇప్పుడే పోను, 1 గంట అయినా పోతా. మేము పెట్టొచ్చినాం కదా. పూలు కోసిన తర్వాత పోతాంలే.
మనం మిద్ద పైన టూర్ చేసినామా? మిద్ద పైన టూర్ మిద్ద పైన టూర్ అంతే అయిపోయింది. 2 నిమిషాల్లో 2 సెకండ్లో అయిపోయింది మిద్ద పైన టూర్. ఒకసారి ఇవి రెండు, ఒక ట్యాంక్ వేస్ట్ ట్యాంక్. ఎన్ని పూలు కోసినావమ్మా? రోజు పోస్తున్నాం కదా, ఉండట్లా. ఏంటి ఏ నూనెకా? దేనికి? పూజల కోసం బ్లూ కప్పులో కాఫీ వస్తుంది కాదు, సిమెంట్ కలర్ కప్పులో టీ వస్తుంది. బ్లూ కలర్ కప్ ధమేల్ ముక్కలయ్యింది పూజన బ్లూ కప్. అక్క నోడు గమనించినావా? అమ్మ మూడు తెచ్చింది చూడు, మర్చిపోయి. మూడు తెచ్చినాను ఎవరికోరుకు అనుకుంటున్నావు? జీవన్ కూడానా? జీవన్ కూడా తాగుతాడంటే పాపం హైదరాబాద్ నుంచి తెచ్చుకునింది, జర్నీలో కూడా పగిలిపోలేదు. ఇంట్లో పాపం క్లీన్ చేద్దామని క్లీన్ చేసింది. క్లీన్ చేసి హ్యాండిల్ ఇట్లా అనేది, హ్యాండిల్ పెట్టి హ్యాండిల్ చేతిలోనే ఉంది. కప్పు మూడు ముక్కలు అయింది, చెయ్యి కూడా కట్ అయింది. త్రీ ఫోర్ సిక్స్ 1 2 3 చూపించు, తగ్గిపోయిందా? చూపించు, కనిపిస్తా కట్ అయిందా? చూసినా మళ్ళీ చూడలా, తగ్గిపోయిందిలే. ఇది నా కప్, పూజ నా సౌమ్య కప్. ఫస్ట్ టైం తాగుతున్నా కాబట్టి చిన్న ఇది పగిలిపోకూడదని ఆశిస్తూ. ఏం నిద్రపోయినావు ఈరోజు? రాత్రి 12:40 అట్లా అయ్యిందేమో నిద్రపోయినా. రాత్రి మేము మీకన్నా లేట్గా నిద్రపోయింది. ఆహా అంత లేదు, నేను పడుకునేటప్పుడు నువ్వే నిద్రపోయినావు. ఫస్ట్ నువ్వు పడుకున్నావు, మళ్ళీ అక్క పడుకున్నావు, లాస్ట్ ఇంత పైన ఒక పువ్వు ఉంది మనం మర్చిపోయినాం కోసుకోవడం. ఈరోజు స్కూల్ కొన్నే ఉంది. జీవాన్ని మీద ఒక కంప్లైంట్ చేసినాడు. ఏమని? ఇది నువ్వే, ఇది నువ్వే పగలగొట్టావంట క్రాక్. మా ఇక్కడ వరకు అది మామూలు నువ్వే అవునిందమ్మా, ఇదంతా నేను తాతయ్యకి చెప్తాలే. మీ మనవరాలు మిద్దంతా కూలగొట్టేస్తా. సరిపోయినారు, సూపర్. పిల్లలు చూడు, మేము రోజు వీడియో తీస్తామంటే పిల్లలు అరుపులు వస్తా ఉంటాయి కదా, కింద ఆడుకుంటారు. ఎంతమంది పిల్లలు నడుచుడు మా వీధిలో. జీవన్ వెళ్ళి ఆడుకో అంటే ఆడుకోడు. ఆకేది ఆకృతి రాలేదు ఈరోజు, నేను వచ్చింది ఇక్కడ ఉంది. ఆకృతి చూస్తానే ఉంటుంది. బాగుందా జీవన్? టీ ఎలా ఉంది? నేను మాత్రం టీలు బాగా తాగుతాను, నేను మీకన్నా ఫాస్ట్గా తాగుతా. అయిపోతుంది ఈరోజు మేము రోజు తాగుతా అంటే నాకు కూడా ఏదో ఒక టీ అండి అమ్మ తాగడానికి అన్నాడు, అందుకని వాడికి కూడా కొంచెం టీ ఇచ్చా. తాగు, ఎంజాయ్, కండక్ట్ చేసుకోవాలి. కాలిపోతాను మెల్లగా, ఉప్పు 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 అని ఉప్పుకుందాము. ఆవిడ చల్లగా అయిపోతుంది, బాగుంది. జీవన్ నాన్న మెట వాకింగ్ చేయమని నిన్ను చెప్పు, అటు చేయమనిందా? దెమ్మా దెమ్మా నడుస్తుంది. నాలుగు బయట పెట్టమనిందా?
అట్టగారు నానమ్మ చెప్పింది. వైట్గా ఉండాలంట చేయాలంట ఇటు కదా చెప్తుంది ఎక్సర్సైజ్ అని అర్థం అంటే పాపం బిడ్డ ఎక్సర్సైజ్ అనే పలికి ఎక్సర్సైజ్ నువ్వు చెయ్యకుండా ఎట్ట అంటే చెయ్యి ఒకసారి ఏం చెయ్యవే నానమ్మ జీవన్ ఎట్ట చేయమన్నావు వాకింగ్ ఎక్సర్సైజ్ ఎట్ట చేయమన్నావు జీవన్ ఎట్ట ఇట్ట చూపించినావు అంటనే ఎట్ట మళ్ళా చూపి నువ్వు చూపి సరే తాత బాత్రూమ్ అదంతా తోసి చేట్లకి ఎత్తుకోరండి మా ఇంకా ఏంది వద్దు ఇవ్వడమ్మా కొంచెమేనా అమ్మ రూడుస్తుంది డ్యాన్స్ వస్తుంది అందుకే తెచ్చింది అందుకే నానమ్మ తెచ్చింది ఈరోజు టీవీలో పాట వచ్చింది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాట వస్తే జీవన్ ఏమన్నాడు తాతయ్య నానమ్మ అంట తాతయ్య హీరో నెక్స్ట్ ఫర్ ఫన్ నానమ్మ హీరోయిన్ నెక్స్ట్ ఫర్ ఫన్ అంటే నిజంగా కదా జీవన్ నిజం ఏంటి ఇప్పుడు నువ్వు ఊడుస్తావా ఇది ఎర్రగా ఇస్తే అది పోదులేదు ఇక్కడ గ్యాప్ ఉంది కదా వాటర్ వాటర్ వద్దులే ఏ జీవన్ నా వెళ్ళి ముద్ద తీసుకోండి ఇంతసేపు నిద్ర పోతే నీకు రాత్రి నిద్ర వస్తుందా మళ్ళా రాత్రి సరిపోయిన నిద్ర ఇప్పుడు కంప్లీట్ చేశాను ఈరోజు నిద్ర ఈరోజుదే మళ్ళా రాత్రి నిద్ర మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర రావు గుచ్చుకుంటాయిరా బాబ
బాడీ బిల్డింగ్ అంట. బాడీ కదలకండా, బాడీ బిల్డింగ్. మా ఏమని చెప్పు, మా సార్ కదా పీలుస్తావు. మీరు చూస్తున్నారు ఇదేదో ఫ్లవర్, ఇదేదో ముక్కలో పెట్టుకుంటుంది, మేము డ్రగ్స్ అని సూచిస్తున్నాము. అది కాదు, వీడేదో వీడు తప్పుగా చూసిస్తున్నాడు. వీడికి కళ్ళు లేవు, బహుశా వీడికి గుడ్డ అనుకుంటా. ఏ సరిగ్గా చూడు, ఇది జాజి పువ్వు. కావాలంటే స్మెల్ చూడు. లైట్ లైట్ వైపు చూస్తే తుమ్మరాదా, తొందర వస్తుంది కదా. అవునా, తొందర వస్తుంది. అందుకే పేరు సబ్ డాష్ అక్క. రోజు కనిపిస్తుంది కదా మనకు సన్సెట్ బాల్. క్రికెట్ బాల్ మా క్రికెట్ ఆడుతున్నాం, ఇద్దరమే ఆడాలి. ఫస్ట్ ఆ బాల్ పోయి తీసుకురా. ఇది బ్యాట్, ఇది బాల్. చందమామ అప్పుడే వచ్చేసాడు. చందమామ వస్తాడు, చందమామ పొద్దున్నే వస్తాడు. చందమామ రావే చాబి రావే బాయ్ చెప్పు. ఈరోజు మాది ఈవినింగ్ బ్లాగ్ కంప్లీటెడ్ అయిపోయింది. బాయ్ బాయ్.